తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు నుంచి స్వర్గసీమ అనే నవల వినేద్దామండి రచన శ్రీమతి యామిని సరస్వతి గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియోస్ని షేర్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం శ్రీదేవి శ్రీదేవి శ్రీధు శ్రీ పెదిమలు బిగబట్టి ముఖాన పౌడరు అద్దుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది శ్రీదేవి తన ప్రియమైన బిఎస్ఏ సైకిల్కు ఆయిల్ వేసి శుభ్రం చేసుకుంటూ అన్నాడు పిలిచిన పిలుపులకి వెంటనే పలకటం అలవాటు చేసుకో శ్రీధు తమరిక్కడ ఏమంత రాచకార్యాలు వెలగబడుతున్నారని వెంటనే రావాలో అర్థం కావడం లేదు అన్నది శ్రీదేవి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు మాధవ్ నీవు చాలా మంచిదానివి శ్రీ తనకి చాలా ఇష్టమైనప్పుడు శ్రీదేవిని శ్రీ అని పిలుస్తాడు మాధవ్ చిరునవ్వు నవ్వుతూ అంది తమరికిప్పుడు అవసరం వచ్చిందో ఇంత ఆప్యాయతని వలకబోస్తున్నారు చిరుకోపంతో అన్నాడు మరీ అంత స్వార్థపరుణ్ణి అనుకోకు శ్రీదు నేను భార్యని ప్రేమించే మగాళ్లలో ఒక పక్కపక్క నవ్వుతూ అంది ఇది ఇదొక మాట మళ్ళీ కానిండి ఇంతకీ పిలిచిందెందుకో చెప్పండి సీటుని తుడుస్తూ అన్నాడు ఆహా ఏం లేదు ఈ సైకిల్ని అమ్మేసి మోపేట్టుకుందామా అని లక్షణంగా కొనండి కొనొచ్చనుకో చెప్పండి గునుస్తారెందుకు ఏం లేదు మామగారికి ఉత్తరం రాస్తావేమోనని ఎందుకన్నమాట ఈ ఒలకబోతంతా మీ అడ్డమైన కోరికలన్నీ తీరుస్తూ కూర్చోడానికి మా వాళ్ళేం కుప్పలు పోసి కూర్చొనిలేరు చేతనైతే కొనుక్కోండి అంతేకాని నేను మాత్రం వాళ్ళకి చస్తే రాయను పోనీ అప్పుగానైనా అయ్యమనో ఎర్రగా చూస్తూ అంది ఇక్కడే ఏ మార్వాడి వద్దనైనా తెచ్చుకోండి పోబోతున్న శ్రీదేవి కొంగు పట్టుకుని ఏదో అనబోయాడో విదిలించుకుంటూ అంది చిచి నేను మడి విలాసంగా నన్ను మించిన మడి ఏమిటి అన్నాడు అంటే అంటే నలన మడి అనేది కేవలం భర్తగారి ఆయురారోగ్య ఐశ్వర్య ఫలసిద్ధ్యథం అంటారు చూడు అలాంటిది కాబట్టి మడి అనేది భర్త సంబంధం అవన్నీ ఉన్న నాకు నీ మడితో అవసరం లేదు విదిలించుకుంటూ చాలించండి మీ వ్యాఖ్యానం అని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఎలాగో సైకిల్ని శుభ్రం చేసేసి బాత్రూమ్కి వెళ్ళాడు వేడి చల్లారిపోయాయి అలాగే కళ్ళు మూసుకుని పోసేసుకున్నాడు ఇంకో సమయంలో అయితే మారాం చేసి ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఓ బిందెడి నీళ్లు వేడి చేయించి మరీ ఉత్సాహంగా స్నానం చేసేవాడు కానీ ఈరోజు సోప్ కూడా వాడకుండా స్నానం చేసేసి పొడిబట్ట చుట్టుకుని వంటింట్లోకి వెళ్ళి పీట వాల్చుకుని వెండి పల్లెం పెట్టుకుని టబ్ నుంచి నీళ్లు పట్టుకుని వచ్చి కూర్చున్నాడు భోజనానికి అన్నీ గమనిస్తూనే ఉంది ఆమె నరనరాన ఉడికిపోతోంది కోపం ఏమిటి అడారితనం తను వడ్డించి పిలిస్తే దర్జాగా వచ్చి భోజనం చేయవలసింది పోయి అయినా నిగ్రహించుకుంది తనకి కోపం వస్తే హద్దులు తెలియవు ఇంతకు పూర్వమే అలా తెల్లుతున్న చారుగిన్నెని దించి తిరగమూతకు వేసి నింపాదిగా మరో పల్లెం తీసుకుని అన్నం తోడింది తర్వాత పప్పు పచ్చడి కూర మాగాయి వేసి దేవుడి మండపం వద్దకి వెళ్లి నీళ్లు చిలకరించి పల్లెం అలా పెట్టి ఓ ఊదుబత్తి వెలిగించి నైవేద్యం పెట్టింది ఆ వేళకి తొమ్మిది దాటింది అతనికి చిరాకు ముంచుకొచ్చింది చిరాకుగా చూశాడో అతని చూపుల్ని లెక్క చేయకుండా పదార్థాలన్నీ ఉన్న పళ్ళ్యాన్ని అతను ముందు పెట్టింది అంతకు ముందు అక్కడ ఉన్న పల్ల్యాన్ని పక్కకు నెట్టుతూ మౌనంగా ఆపోషణం పట్టాడో ప్రాణహతులు వేసుకుని పచ్చడి కలుపుకున్నాడు నెయ్యి వేస్తుందేమోనని చూశాడు అదేమీ లేకపోగా బయటకెళ్ళి నిల్చుంది నిత్య భిక్ష వేద్దామని నిట్టూర్చి నెయ్యి వేసుకున్నాడు పచ్చడి బ్రహ్మాండంగా ఉండడంతో కమ్మగా తినసాగాడు పల్లెంలోని పదార్థాలన్నీ అయిపోయాయి ఆమె ఇంకా బయటే ఉంది ఇదిగో నిన్నే అతనికి కాస్త కోపం వచ్చినప్పుడు శ్రీదేవిని అలా పిలుస్తాడో అప్పటికి రాకపోయేసరికి శ్రీదేవి అని కేకేశాడో శ్రీదేవి ఓ అంటూ వచ్చింది కోపంగా అన్నాడు ఇక్కడే ఉండి పలకవెందుకు నన్ను పిలిచారా ఆహా దారిన పోయే దాసరి దాన్ని ఇంకేం రాలేదా అది కోపంగా చాలే చమత్కారం మూడుసార్లు పిలిస్తే పలక్కపోగా మళ్ళీ అతను పూర్తి లేదు నన్ను మూడు పర్యాయాలు పిలిచారా భలేగా ఉందండి ఇది నిన్నే ఇదా నన్ను పిలిచే పద్ధతి ఇంతకుముందు ఎన్ని మార్లు చెప్పాను మీకు పిలవదలుచుకుంటే శ్రీదు అనండి లేదా ఏదో గ్లాసో గిన్నో చప్పుడు చేయండి వస్తాను చిచి మళ్ళీ మీకే కోపం అతనేమీ రెట్టించలేదు అన్నం వడ్డించింది అతను కలుపుకుంటుంటే చారు వేసింది కోపంగా మింగేట్టు చూశాడు ముందు బోంచేయండి తర్వాత నన్ను మింగుదురుగాని ఈరోజు శనివారం కాదు మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ బోంచేదురుగాని మోతాదు మించకుండా రోజుకి మూడు నాలుగు మార్లు తింటుంటే పిల్లల్లా చలాకిగా ఉంటారట మొన్నో పత్రికలో రాశారు ఇది ఒక రకం శిక్షేననుకుని చారు కలుపుకుని గబగబా తినేశాడు మళ్ళీ అన్నం పెరుగు ఎలాగో భోజనం అయిందనిపించాడు మరో పది నిమిషాల తర్వాత అతను టాయిలెట్ సామానుండే అల్మారా వద్ద నిలబడి దేన్నో వెతుక్కోసాగాడు అతని వెనకే నిలబడి కుతూహలంగా చూడసాగింది శ్రీదేవి అతన్ని బాగా గమనిస్తూ ఆ కావలసిందేదో దొరక్క అన్నీ చడామడా కలిపేయసాగాడు ఇహ ఊరుకుంటే అన్నీ తను మళ్లీ సర్దుకోవడానికి వారం రోజులు పడుతుందని ప్రశ్నించింది ఏం కావాలి క్యాస్ట్రాయిల్ తలకి పూసుకుంటారా అవును వెంటనే ఓ సీసా వెలికితీసి తన చేతిలో కాస్త వంచుకుని అతన్ని మరో చేత్తో ఓ కుర్చీలో కూర్చోబెట్టి రెండు చేతులతో రుద్దుకుని అతని తలకి పట్టిస్తోంటే అన్నాడు ఉత్సాహంగా నీ చేతికి కళ్ళున్నాయే శ్రీ చూడు ఎంత త్వరగా అతని మాట పూర్తి కాకముందే అంది కఠినంగా కానీ మీ మనసుకే కళ్ళు లేవు ఎవరైనా అడిగితే ఇవ్వటంలో ఉన్న ఆనందం అడిగి తీసుకోవటంలో అందుకోవటంలో ఉన్న ఆనందం మీకెన్నిసార్లు చెప్పినా తెలీదు ఊరికే అన్నీ అమర్చితే మీకేమీ తెలియదు చివరికి మీ దృష్టిలో నేనో దాసిదాన్నే అవుతానే తప్ప మరింకేమీ కాను ఏమీ జవాబు చెప్పలేదు మాధవ్ ఏం చెప్పినా ఏం చేసినా ఇహ ఇప్పుడు ఫలితం వ్యతిరేకమే మౌనంగా డ్రెస్సింగ్ పూర్తి చేసుకుని అతను బయటికి వచ్చేసరికి రెడీగా సైకిల్ కనిపించింది సంతోషంతో స్టాండ్ తీసేసి ముందుకి త్రోసుకుని వెళ్ళి గేట్ దాటి ఎక్కి వెళ్ళిపోయాడు కానీ అతని సంతోషానికి గుర్తుగా ఫలితంగా ఓ చిరునవ్వు ఓ థ్యాంక్స్ ఆశించిన అర్ధాంగి వేడి నిట్టూర్పు అతనికి వినిపించలేదు ఆ వెళ్ళిన వెళ్ళడం సాయంకాలం ఐదింటికి వచ్చాడు మాధవ్ అప్పుడే సిలోన్లో పాటలు విని రేడియో కట్టేసి బయటికి వస్తోంది శ్రీదేవి హడావిడిగా ఆమె దగ్గరికి వస్తూ అన్నాడు త్వరగా తయారవు శ్రీదు సినిమాకి వెళదాం మధ్యాహ్నానికి భోజనానికి రాకపోవడంతో సాయంకాలం రాగానే ఉసూరు ఆకలితో వస్తాడని ఉప్మా చేసింది వేడివేడి ఉప్మా తీసుకువచ్చి టేబుల్పై పెట్టింది ఆ టేబుల్పై టిఫిన్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పానో అయినా నీకు గుర్తుండదు శ్రీదు ప్రేమగా అతని వైపు చూస్తూ అంది పోనీలండి టిఫిన్ తీసుకోండి ముందు అక్కర్లేదు శ్రీ క్యాంటీన్లో బలవంతంగా తినవలసి వచ్చింది గారాముగా చూస్తూ అంది దయచేసి నాపై కోపాన్ని మళ్లీ చూపుదురుగాని ముందుది కానియండి వేడివేడిగా జిడిపప్పు శనగపప్పుతో నిమ్మరసం పిండి సన్నగా తిరిగిన మిర్చి ఓహ్ ఎంత బాగుందని ఏం రుచి చూసావా కొంటగా అడిగాడు నేను నేనంత దుర్మార్గురాలని కాదు పాపం ఉదయమనగా కాస్త తినిపోయారు మీరు అలాంటి భర్తని విడిచేసి ముందుగానే తినే దుర్మార్గురాలని అనుకున్నారా మీరు థ్యాంక్స్ అయినా నాకక్కర్లేదు నిజం నేను ఆఫీస్ క్యాంటీన్లో తినొచ్చాను నీవే ఇద్దరి భాగం తినేయి త్వరగా నీవు తయారయ్యేసరికి ఓ అరగంట ఎలాగూ పడుతుంది ఆ రెంటికంతా వెళ్ళిపోవచ్చు సరేనా ఇహ తీసేయి దీన్ని కోపం రాజుకుంటోంది అయినా శాంతంగా అడిగింది మళ్ళీ అయితే తీసుకోరా నిజం చిరాగ్గా అన్నాడు వద్దంటే కోపడతావేం నీకు నాపై బోల్డ్ ప్రేముందని తెలుసులే ఉప్మా ప్లేట్ తీసుకుని వెళ్తూ అంది నిజమేలండి నేను కోపం ఎందుకు పడతాను నాకెందుకుంటుంది మీపై ప్రేమ మీకే గర్వంగా అన్నాడు నిజంగా ప్రేమ నాకే ఉంటుంది నాలా నీవు నన్ను ప్రేమించలేవు నిజమేలేండి నాకేం తెలుసు ప్రేమంటే ఇహ మీ దగ్గరే నేర్చుకుంటాను నేర్పుతారా అంది వ్యంగ్యంగా మండిపడుతూ అన్నాడు చాలే నీ చమత్కారాలు నీవును త్వరగా తయారవు ఎక్కడికి ఇంతకుముందే చెప్పానా సినిమాకని నీ అభిమాన నటుడి సినిమా నేను రాను మీరు వెళ్ళొద్దు ఏం ఎందుకు రాణిగారి ఆజ్ఞ రాణి లేదు రాజు లేడు రేపు ఎలాగూ శనివారం శనివారం సినిమాకి వెడితే ఆదివారం అంతా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు పగలల్లా సంతోషించాం నీ తెలివికి రేపు ఆదివారం నాడు స్పెషల్ డ్యూటీ ఉంది ఆఫీసర్ గారి వెంట ఎక్కడికో వెళ్ళి రావాలి అందుకే ఈ ప్రోగ్రాం నిశ్చలంగా అంది అయినా సరే నేను రాను తిక్కరేగి అన్నాడు నే వెడతాను జవాబు ఇవ్వకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చేసరికి ఆఫీస్ డ్రెస్ మార్చుకుని కట్టుకొని షర్ట్ వేసుకుంటున్నాడు మాధవ్ కప్పుని అందివ్వబోతూ అంది అయితే వెడుతున్నారన్నమాట పోనీ కాఫీ అయినా తీసుకోండి ఆమె ముఖంలోకి చూసి అందుకుని సిప్ చేసి టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఇవాళ బాగుంది శ్రీధు థ్యాంక్స్ షర్ట్ బటన్స్ పెట్టుకుని వాచి పెట్టుకుని కప్పు అందుకుని కాఫీ తాగేసి అన్నాడు నిజం చాలా బాగుంది కప్పు అందుకోబోతున్న ఆమెని ఆపి దగ్గరగా తీసుకుంటూ అన్నాడు కోపం వచ్చిందా ఆమె పలుకలేదు అది కాదు శ్రీధు మధ్యాహ్నం అర్జెంటుగా మా ఆఫీసర్తో పనిబడి ఓ పెద్ద మనిషి వచ్చి నా వద్ద కూర్చుని బాతా కాని వేసి చివర నన్ను ఆయన వద్దకి తీసుకెళ్లి తన పని పూర్తి చేయించుకొని వద్దంటున్నా వినకుండా స్వీట్స్ అవి ఇప్పించాడు అందుకని భోజనానికి రాలేదు అందుకనే బాగుందంటున్నా నీ టిఫన్ తినలేదు నేను పోనివ్వండి ఏం చేస్తాం లంచం ఉన్నంత తీయగా ఇంట్లో పదార్థాలు ఉండవులేండి బిత్తరపోయి కౌగిలిని కొద్దిగా సడలించి అడిగాడు అదే మాట నేను లంచం పుచ్చుకుంటానా బాధగా అంది కాదులేండి తమరు లంచం మారుగా స్వీట్స్ తీసుకుంటారు ఆమె వేదనని అర్థం చేసుకొని అన్నాడు ప్రేమగా తప్పేలే నిజంగా తప్పే బలవంతంగానైతేనే పుచ్చుకుంటామా అవును తప్పే నన్ను క్షమించు శ్రీ అతని కంఠస్వరంలోని నిజాయితీని గమనించి సున్నితంగా అతని నోరు మూస్తూ అంది అలాంటి మాటలు అనకండి భార్యాభర్తల తప్పప్పులు వారిలో వారు దిద్దుకోకుంటే ఎలా ఆ చేతిని అలాగే అది మీ ముద్దిడుకుని లాలనగా ఆమెని దగ్గరకు తీసుకుని మెల్లగా చుంబించి అన్నాడు అనుభవ రసికో విభానాతి సిగ్గుతో తల వంచుకొని అంది ముసిముసిగా నవ్వుతూ ఛీ పొండి ఏమిటా మాటలు నవ్వుతూ అన్నాడు నిజం చెప్పొద్దు మరి తర్వాత ఓ క్షణం ఆగి ప్రసన్న అయిందనుకుని ప్రేమగా మళ్ళీ అడిగాడు చూడు శ్రీ ఇంకా ఆరు కాలేదు పద డ్రెస్ చేసుకుని రాపో నాకు ఇవాళ వెళ్ళాలనిపించటం లేదు అయితే రావా ఆ మాట అన్నానా మరింకేం పోదాం వస్తానన్నానా చిరాగ్గా కోపం నటిస్తూ అన్నాడు అయితే నే వెళతాను చురుగ్గా చూసి బెదిరిస్తారా అంది బెదిరింపా అబ్బో నీవా బెదిరేది కాకపోతే ఇహ రసాభసం అవుతుందని నిగ్రహించుకుని మాటకి మాట తిగులు వస్తావా రావా అన్నాడు రాను ఆ మాటకి రెచ్చిపోబోతూ బ్రతిమాలినట్టుగా అడిగాడు అది కాదు వచ్చి తీరాలి కనుబొమ్మలు ఎగరేస్తూ ఏం ఆర్డరా అవును అయినా రాను రానన్నాక రాను మీ ఇష్టప్రకారం ఆడే అనుకున్నారా రమ్మంటే ఆజ్ఞ పాలించి అక్కర్లేదంటే ఆగిపోవడానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి కోపం నిగ్రహించుకోలేక అయినా మనిషికో మాట మాధవ్ మాటని పూర్తి చేయకముందే ఇంటి ముందు ఓ రిక్షా ఆగటం గమనించి లోపలికి వెళ్ళింది శ్రీదేవి రిక్షా నుంచి ఓ అమ్మాయి దిగి లోపలికి వస్తూ హలో మాధవ్ మీరింకా తయారవలేదు అని ప్రశ్నించింది అడకత్తెరలో పోకలాగా రండి రమాదేవి రండి ఇదిగో తయారయ్యాను ఒక్క నిమిషం మరి ఆవిడ అసంపూర్తిగా వదిలేసిన ఆ ప్రశ్నకి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు మాధవ్ ఆవిడ కూడా అతని మాట పూర్తి కాకుండానే లోపల నుంచి వస్తూ లేదండి నా ఒంట్లో బావలేదు నేను రాబోవటం లేదు అంది తలకి అమృతాంజనం రుద్దుకుంటూ ఏమిటండి అనారోగ్యం మాధవ్ని ప్రశ్నించింది రమాదేవి తడబడుతూ అన్నాడు మా ఆవిడకి కడుపు వచ్చిందట సారీ కడుపు నొప్పి వచ్చిందట అసహ్యమంతా ఉట్టిపడేట్టు అంది చిచి ఏమిటి చండాలం మాటలు ఏమీ లేదండి తలనొప్పిగా ఉంది అంతే అన్నది మరి మాధవ్ వైపు చూసింది రమాదేవి మనం విడదాం పదండి కచ్చగా అన్నాడు మాధవ్ ఇంకేమీ ప్రశ్నించకుండా కనీసం శ్రీదేవితోనైనా చెప్పకుండా వెళ్ళి రిక్షాలో కూర్చుంది రమాదేవి సైకిల్ని తీసుకొని రాబోతున్న మాధవ్ని చూసి ఎందుకండి మళ్ళీ సైకిల్ అదో బరువు ఎటో మీ ఆవిడ రావటం లేదు కలిసి ఒకే రిక్షాలోనే వెడదాం రండి అంది ఓ క్షణంపాటు నివరపోయి బిక్కచచ్చిపోతూ సైకిల్ని ఇంట్లో పడేసి రిక్షాలో వెళ్ళి కూర్చున్నాడు ఇబ్బందిగా రిక్షా కదిలే ముందు శ్రీదేవి వైపు కచ్చగా చూశాడు మాధవ్ రిక్షా కదిలిపోయింది అంతవరకు అయోమయంగా చూస్తూ నిల్చున్న శ్రీదేవి కోపంగా తలుపు మూసుకొని వచ్చి వచ్చే ఏడుపు నిగ్రహించుకోలేక వెళ్ళి మంచంపైన వాలిపోయింది చేతులారా రిక్షాలో ఆమె ప్రక్కని కూర్చోబెట్టి కల్లారా చూస్తూ సాగనం ప్యాక ఇహ ఇప్పుడేం చేసి ఏం లాభం అనుకుంటూ సినిమా వదిలేసరికి పది దాటింది ఒకే రిక్షాలో ఆవిడతో కలిసి రాలేక అటునుంచటే ఆవిడని మరో రిక్షాలో పంపి ఇంటికి వచ్చేశాడు మాధవ్ ఇల్లు కొద్దీ అతని మనస్సు బలహీనం కాసాగింది సాయంత్రం ఆ సన్నివేశంలో శ్రీదేవిని అలా వదిలేసి రమాదేవి వెంట సినిమాకి వెళ్లటం అతనికి తాత్కాలికంగా బాగానే అనిపించినా కాలం గడిచే కొద్దీ తనేదో తొందరపడి పెద్ద తప్పు చేసినట్టుగా భావించసాగాడు సినిమాలో కూర్చున్నా అతనికి మనశ్శాంతే లేకపోయింది స్వాంతన చిక్కలేదు సినిమా ఏదో చూశాననిపించి వచ్చేశాడు మధ్య మధ్య రమాదేవి ఏదో సన్నివేశాలని మెచ్చుకుంటూ అతన్ని పలకరించినా ఏదో ఫార్మల్గా సమాధానం ఇచ్చాడే కానీ ఇంట్రెస్ట్ చూపలేకపోయాడో చివరికి ఓసారి ఆవిడ అడగనే అడిగింది ఏమిటండి ఏదో పరధ్యానంగా ఉన్నారే అని దానికి ఏదో అంటీ అంటనట్టు సమాధానం చెప్పాడు మళ్ళీ ఆవిడ రెట్టించలేదు తను శ్రీదేవికి ఏదో అన్యాయం చేశాననే భావన బాగా గాఢంగా నాటుకునిపోయింది అతనిలో తన తప్పు ఏదో స్పష్టంగా ఎదురుగా కనిపిస్తున్నట్లు తన దోషం అంతై ఎంతై పెరిగిపోతున్నట్టు భ్రమింపసాగాడో అతను భార్యకి అన్యాయం చేసి పరాయి ఆడదాని వెంటపడి తిరిగే జులాయి విధవగా తనని ఆ వీధిలో వాళ్లంతా అనుకుంటున్నట్టుగా అతనికి పదే పదే తోచసాగింది భార్య తెలియక తప్పు చేసినా భర్త సర్దుకుని పోతేనే సంసార చక్రం చక్కగా తిరుగుతుంది కానీ భర్తో వైపు భార్య వైపు లాగితే ఆ సంసారం నవ్వుల పాలవుతుందనే పాలసీ అతనిది అందుకే వేదన మరీ ఉధృతమైంది ఆందోళన చెందే మనస్సుతో ఇంటి ముందు రిక్షా ఆపి ఆగక ముందే దూకేసి రిక్షావాడికి డబ్బులిచ్చేసి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు గేటు మూసిస్తూ అతని ఇంట్లోకి వెళ్లేసరికి ఇంట్లో చాలా మటుకు శూన్య వాతావరణం అంధకారము కనిపించింది ఓ గదిలో ట్రాన్స్ఫార్మర్ మరో గదిలో జీరో వాల్ట్ బల్బు తప్ప ఇంట్లో దీపాలేం వెలగటం లేదు హాల్లో బార్ లైట్ని వెలిగించి ఇల్లంతా ఒక్కసారిగా వెలుతురు పరుచుకోవడంతో కళ్ళు చిట్లించి చూశాడు కొద్దిసేపు ఎవరూ కనిపించలేదు హాలు దాటి వంటింటి వద్దకు వెళ్ళి చూసి లైటు వేశాడు ఒక్క చీకటి తొలగటం తప్ప అక్కడ మరే ప్రయోజనము కనిపించలేదు అతనికి గిన్నెలన్నీ మూతలు పెట్టబడి ఉన్నాయి భోజనం చేసిన జాడ కనిపించలేదు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాడు గది ముందు ఓ క్షణం ఆగి గదిలోకి వెళ్ళాడు ట్రాన్స్ఫార్మర్ నీలంగా వెలుగుతోంది పట్టే మంచంపై అటు తిరిగి పడుకుని ఉంది శ్రీదేవి ఆమె కనిపిస్తూనే అనుకోకుండా నిట్టూడ్చాడు లైట్ వెలిగించి దగ్గరగా వెళ్ళి పిలిచాడు శ్రీధూ జవాబు రాలేదు శ్రీ పలకలేదు ఆమె మంచంపై కూర్చొని వీపుపై చెయ్యి వేశాడు ప్రేమగా నిమిరి మళ్ళీ పిలిచాడు శ్రీధూ అని ఆమె ఒలకలేదు పలకలేదు మెల్లగా వంగి ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకో యత్నించాడు విదిలించుకోబోయింది అయినా బలవంతంగా తన వైపు తిప్పుకొని మళ్లీ పిలిచాడు పలకలేదు తనకి అభిముఖంగా ఆమెని తిప్పుకొని పిలిచాడు ఆప్యాయంగా అయినా మూసిన కన్ను తెరవలేదు పెదవి విప్పలేదు కానీ ఊపిరి బలంగా వదులుతోంది చెక్కిళ్ళు రంగు తెచ్చుకుంటున్నాయి దాదాపు ముఖంపై వాలి అన్నాడు క్షమాపణ పూర్వకంగా నన్ను మన్నించు శ్రీ నాకు ఆవేశం ఎక్కువ నీకు పట్టుదల ఎక్కువ అతని మాటలు వినిపించుకోనట్లుగా అతని బంధనంలోంచి విడిపించుకొని లేచి కూర్చుంది ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకో యత్నిస్తూ అన్నాడు మళ్ళీ ఆవిడ రమాదేవి అని మా ఆఫీస్లో టైపిస్ట్ మేనేజర్ గారి బంధువు కొత్తగా చేరింది ఆఫీస్లో అడగక అడగక అడిగింది కదా అని సరేనన్నాను జలగలా తగులుకుని వచ్చింది నా ఇబ్బంది నీకు చెప్పకపోవటం నా తప్పే నీకిష్టమైన సినిమా అందున నీ అభిమాన నటుడి సినిమా కదా పిలుస్తూనే వచ్చేస్తావని తర్వాత చెప్పొచ్చని అనుకున్నాను కానీ నీవు నాతో పంతం వేసుకుని వాదన వేసుకుని కూర్చున్నావు అప్పుడే ఆమె అతని మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అంది దివి నుంచి దిగి వచ్చిన దేవత వలె వచ్చింది మీ పాలికి ఇహా ఇదేం అదేం అనుకుని అంతే చాలనుకుని ఆడదాని ముఖం ఎరగని వాడిలా ఆవిడ ప్రక్కనే కూర్చుని వెళ్ళి అలాగే సినిమా చూసి వచ్చారు పోనీలేండి ఏదో పాపం అలసిపోయారు గాని భోజనం కానిద్దురు పదండి ఆవిడ చేతిని బలంగా నొక్కుతూ అన్నాడు శ్రీ నన్ను నమ్మవా చెయ్యి విడిపించుకుంటూ అంది నమ్మకమా అదెందుకు ఎక్కడుంది అయినా సినిమాలో ఆవిడ ప్రక్క బుద్ధిగా కూర్చున్నాను కనీసం ఆమె చెయ్యి కూడా అలా ముట్టుకోలేదు అని నమ్మించటానికేనా దీనంగా అన్నాడు మాధవ్ నాది నిజంగా తప్పే కాదనను కానీ నాలో దోషం లేదంటున్నాను నన్ను మన్నించమంటున్నాను శ్రీ ఇంకా ఎందుకు దెప్పటం ఇది నీకు భావ్యమేనా నిష్ఠూరంగా అంది ఆహా భావ్యమే మీరు మీ ఫ్రెండ్ సినిమాకి వెళుతుంటే హాయిగా కాఫీ టిఫన్ ఇచ్చి టాటా చెప్పి వేడుకోలిచ్చి థియేటర్ నుంచి తిరిగి వచ్చాక మీ ఇద్దరికీ హారతి ఇచ్చే విశాల హృదయం నాకు లేదు నన్నేమైనా అనండి నా భర్త నాకే కావాలి నా వశవర్తే కావాలి మరో ఆడది నా భర్తని స్పృశించటం కలలో కూడా అంగీకరించను నేను అలాంటిది నా ఎదురుగా ఒకే రిక్షాలో ఆ సన్నివేశం తలుచుకునేసరికి ఆమెలో దుఃఖం పొంగి వచ్చింది ఓడిపోతున్నాననుకొని రాబోయే ఏడుపుని నిగ్రహించుకుంటూ పెదవులు బిగబట్టుకొని మంచం మేయించి దూకేసినట్టుగా దిగి వంటింట్లోకి వెళ్ళి కళ్ళు ఒత్తుకొని మౌనంగా పీట వాల్చి పల్లెం పెట్టి అన్నీ వడ్డించసాగింది నెవ్వెరిపోయిన మాధవ్ మౌనంగా ఆమెని అనుసరించి పీటపై కూర్చున్నాడు వడ్డన అంతా ముగించి చెయ్యి తొలుచుకొని నెయ్యి తీసుకొని వచ్చింది అతనింకా ఆపోసిన పట్టలేదు అతని కేసి చూసేసరికి దీనంగా బిక్కముఖం వేసుకుని అయినా అభిమానం మాట్లాడనివ్వలేదు ఓ వైపు మనస్సు ద్రవించిపోతున్నా నెయ్యి గిన్నె వంచబోతున్నట్టుగా అతని వైపు చూసింది వృద్ధ కంఠంతో అన్నాడు నిజంగా ఈ తప్పుని మన్నించలేవా శ్రీ ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడో లేవబోతూ ఇహ ఈ భోజనం మాత్రం ఎందుకు అతన్ని ఆపుతూ అంది భోజనం ముందు నుంచి అలా వెళ్ళకండి ఎంతో ప్రేమ ఉట్టిపడేట్టు ఆవిడ అన్న ఆ ఒక్క మాట అతనిలో ఆశకి జీవం పోసింది ఆపగా అన్నాడు మరైతే నన్ను క్షమించినట్టేనా గంభీరంగా అంది క్షమించినట్టే కానీ ఒక్క షరతు సంతోషంగా అన్నాడు ఒక్కటేమిటి ఎన్ని షరతులైనా సరే ముందా షరతు ఏమిటో చెప్పు తూచితూచి అంది ఇహ ముందు నుంచి మీరెప్పుడు ఎవరితో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలా ప్రవర్తించకూడదు ఇంట్లో తప్ప ఎక్కడా ఏమీ తీసుకోరాదు మనకేం తక్కువ చెప్పండి ఎవరి నుంచి ఎందుకైనా ఏ రూపంలోనైనా ప్రతిఫలం స్వీకరించరాదు ఇద్దరం కలిసి తప్ప ఏది ఒంటరిగా చేరాదు సరి సరే అన్నీ అంగీకారమే కానీ ఒక్క సందేహం స్నానం పాపం లాంటివి సిగ్గుగా అంది పోండి మీరెంత సిగ్గు విడిచినా ఇలా అనొచ్చా నవ్వుతూ ఆ పోషణం పట్టి అన్నం కలుపుకుంటూ అన్నాడు భార్యాభర్తల మధ్య సిగ్గేమిటి రోజే అది ఇల్లు విడిచిపోతే అతనేదో ఇంకా అనుభూతుంటే అబ్బా ఇహ ఊరుకుందరు మీరు మీ వ్యాఖ్యానాలు అంది ఇహ ఏమీ అనకుండా భోజనం చేశాడో ఎంత ప్రేమించుకుని అభిమానించుకునే భార్యాభర్తలైనా కాస్త మాట వచ్చాక చివర రాజీ కాస్త బెట్టు సరి ఉండనే ఉంటుంది ఉదయం లేస్తూనే గతరాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి అలాగే మంచంపై పడుకొని ఎదురుగానున్న రాధాకృష్ణుల పటం కేసి చూస్తూ ఉండిపోయాడు మాధవ్ మనసు నిండా ఆలోచనలు ముసురుకుంటూ ఉండగా అప్పటికి ఉదయం ఏడు గంటలు దాటి ఉంటుంది మంద నీలాలు ఆగిపోయినా చలచల్ల గాలి వీస్తూనే ఉంది పడమటి గదిలో చల్లని గాలిని ఓ విధమైన మత్తుతో నిర్లిప్తతో అనుభవిస్తుంటే ఆలోచనలు ముసురుకోసాగాయి రాధాకృష్ణులు నిజంగా ఎంత మధురమైన జంట ప్రేమ 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 అంటారే తప్ప నిజంగా భర్తని ప్రేమించే భార్యలెందరూ ఆరాధించే ఇల్లాళ్ళెందరూ కాకపోతే సినిమాలకి చీరలకి నగలకి అవసరమైనప్పుడు ప్రేమని గుమ్మరిస్తారు తప్ప నటన నటన అంతా నటన పైగా ప్రేమించటం అంతా తమ సత్తేనని మగాడికి ప్రేమించటం తెలీదని వాదన ఒట్టి కల్పన అభూత కల్పన లేకపోతే ఈనాడు తన పతిదేవుణ్ణి మనసారా ప్రేమగా చూసే భార్య ఎక్కడా ఆ కారణంగా అవ్యాజంగా అనురాగం కురిపించే స్త్రీ ఎక్కడైనా ఉందా ఎక్కడైనా అలాంటి అమృతమూర్తులు కనిపిస్తే సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి కానీ కర్మ కొద్దీ ఎవరైనా కాఫీ ఇస్తే కృతజ్ఞత తెలిపినంత తేలిగ్గా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అనేవాళ్లే తప్ప నిజంగా భర్తని మనసారా ప్రేమించేవాళ్ళు గోడనున్న గడియారం ఎనిమిది కొట్టింది నిట్టూర్చి ఆలోచనలకి స్వస్తి చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని అలాగే స్నానం చేసి వచ్చేశాడో ఒళ్ళు తుడుచుకొని పట్టుపంచె చుట్టుకొని ఎలాగో నాలుగు ముక్కలు గొనగటం అయిందనిపించాడో అతని మనస్సు మనస్సులో లేనప్పుడు ఇంకా ఆ పూటకి సంధ్య మాత్రమే అది పగలైతేనే రాత్రైతే అసలు నీళ్లు వదులుతాడో సంధ్యకి మనస్సు సరిగ్గా లేనప్పుడు మంత్రాలు పఠిస్తూ నామమాతృపు జపం చేస్తూ కాలం గడిపే కన్నా మానటమే మెరుగనుకుంటాడతను పట్టుపంచే విడిచేసి లుంగి చుట్టుకొని అల్మారా వద్దకి వెళ్ళి నిల్చున్నాడు ఒక్కో పుస్తకమే అలా అలా తిరిగేసి విశ్వనాథ వారి వరలక్ష్మి త్రిసతి తీసుకుని పడక్ కుర్చీలో వాలి చదవటానికి ఉపక్రమించాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే thank <music> you